వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇక్కడ ఆల్రెడీ మనం ఒక టైటిల్ కాయిన్ చేసాం, బొత్స వర్సెస్ అప్పిరెడ్డి, అసలు గొడవ ఏంటి అనేది కూడా. ఇక్కడ అప్పిరెడ్డి ఎవరో కాదు, లేళ్ళ అప్పిరెడ్డి. గుంటూరు నుంచి వైఎస్ఆర్సీపీని రిప్రజెంట్ చేస్తూ వచ్చారు ఆయన. అనేక పదవులు కూడా ఉన్నాయి ఆయనకి వైఎస్ఆర్సీపీ నుంచి. ప్రజెంట్ అయితే మాత్రం మొన్నటి ఎన్నికల కంటే ముందు లేళ్ళ అప్పిరెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఆయన అనేక సార్లు మంగళగిరి నుంచి కూడా ఒకసారి రేస్లో ఆయన పేరు వినిపించింది. చాలా రకాలుగా గుంటూరు నుంచి ఏదో కాన్స్టిట్యూన్సీ నుంచి పోటీ చేద్దామనే ప్రయత్నాల్లో కూడా ఆయన ఉంటూ వచ్చారు. బట్ జగన్మోహన్ రెడ్డికి అయితే ఒక హార్డ్ కోర్ ఫాలోయర్గా ఉంటూ వచ్చారు లేళ్ళ అప్పిరెడ్డి. ప్రోగ్రామ్ కమిటీస్ దగ్గర నుంచి అనేక కీలక కార్యక్రమాల్లో ఆయన భాగస్వామ్యం కూడా అవుతూ వచ్చారు ఎన్నోసార్లు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ 24 తెలుగు. ఒక లాయలిస్ట్గా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీని ఎస్టాబ్లిష్ చేసిన దగ్గర నుంచి అదే స్థాయిలో ఆయన ప్రోగ్రామ్స్ కానీ ఆయన మంగళగిరి వేదిక కానీ ఉన్న కార్యక్రమాలు లీడ్ చేసిన లేళ్ళ అప్పిరెడ్డి అంతే లాయల్టీ చూపిస్తూ వచ్చారు. అందుకనే ఆయనకి మొన్నటి ఎన్నికల తర్వాత, అంటే మొన్నటి ఎన్నికలకు ముందు 2024 ఎన్నికల కంటే ముందు ఆయనకి ఎమ్మెల్సీ పదవిని కట్టుబెట్టారు జగన్మోహన్ రెడ్డి. సో అలాంటి లేళ్ళ అప్పిరెడ్డికి ఈరోజు బొత్స సత్యనారాయణతో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అవేంటో మనం ఇక్కడ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఇష్యూ చాలా సీరియస్గా హాట్ టాపిక్ అవుతోంది. బట్ ఈ ఇష్యూ అసలు వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఇష్యూ ఇటు పార్టీని కూడా ఎటు లీడ్ చేస్తోంది అన్న చర్చకైతే కారణమవుతోంది. అది ఎందుకు తెర మీదకి వచ్చింది ఆ ఇష్యూ, అసలు వీళ్ళిద్దరి మధ్య ఇష్యూ కారణం ఏంటి అంటే, నిజంగానే చాలా సీరియస్ కాజ్ కూడా ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే బొత్స సత్యనారాయణ ఒక సుదీర్ఘకాలం ఆయన రాజకీయాల్లో ఉంటూ వచ్చారు. కాంగ్రెస్ నుంచి తన రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయింది. ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా సుదీర్ఘకాలం పనిచేశారు. అటు తనకే కాదు తన ఫ్యామిలీని కూడా ఆ స్థాయిలో రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. పార్టీ ఏదైనా సరే పదవులు ఇప్పించుకోవడంలో బొత్స తర్వాత ఎవరైనా. సో అటు తన భార్యని ఎంపీ చేయగలుగున్నారు, అండ్ దెన్ తన తమ్ముడు గజపతి నగరం టికెట్ ఇప్పించుకున్నారు అప్పలనాథ్ సేకు. తన మేనల్లుడు మజ్జి శ్రీనివాస్ కూడా ఆ స్థాయిలో తన బినామీగా ఆయన తెర మీదకి తీసుకొచ్చున్నారు. బట్ అటు పాలిటిక్స్లో కూడా ఆయన ప్రమోట్ చేస్తూ వచ్చారు. అలా బొత్స అటు విజయనగరంలోనే కాదు, పేరుకు విజయనగరం అయినా ఉత్తరాంధ్రలో కూడా తనకంటూ ఒక ఇండివిజువాలిటీ అయితే క్రియేట్ చేసుకున్నారు. అట్ ద సేమ్ టైం చూసినట్లయితే ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక దశలో కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా రిజైన్ చేస్తే సమైక్యాంధ్ర కోరుతూ ఆ పదవిలో బొత్స సత్యనారాయణ వస్తారనే ప్రచారం కూడా జరిగింది. ఒక ఏదైతే ఓక్స్ వ్యాగన్ లాంటి కేసులు తప్ప బొత్స సత్యనారాయణ మిగతా విషయాల్లో మాత్రం అటు పొలిటికల్గా తనకంటూ ఒక ఇండివిజువల్ ఇమేజ్ అయితే క్రియేట్ చేసుకోన్నారు. ఇక 2014 కాంగ్రెస్ని పోటీ చేశారు ఆయన, ఓడిపోవడం జరిగింది. ఆయన ఆ రోజున విభజనకు అనుకూలంగా వాయిస్ వినిపిస్తూ ఓడిపోయినారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీ వెంట నడిచారు ఆయన. 2 మెట్లు వెనక్కి తగ్గి మరీ జగన్మోహన్ రెడ్డి కోసం చేరుతున్నాను ఆయన పార్టీలో అంటూ మాట్లాడారు. దెన్ బొత్స చేరారు. 2019 ఆయనకి టికెట్ వచ్చింది. చిప్రుమల్లి నుంచి గెలిచారు. వాళ్ళ తమ్ముడికి టికెట్ వచ్చింది. గజపతి నగర్ నుంచి గెలిచారు. మజ్జి శ్రీనివాసరావు కూడా పార్టీలో కీలకమయ్యారు. అటు ప్రభుత్వంలో కూడా మంత్రి పదవి కూడా 5 ఏళ్ల పాటు ఆయన మంత్రి పదవి నుంచి షఫుల్ చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆయన తీసేసి పక్కన పెట్టే ప్రయత్నం అయితే చేయలేదు. ఇక మొన్నటి ఎన్నికల సమయంలో తన కొడుకు సందీప్కి టికెట్ ఇవ్వాలంటూ కూడా ఆయన అడగడం జరిగింది, ఆయన ఆరోగ్య కారణాల రీత్యా. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం బొత్స వైపే మొగ్గు చూపారు. చిపురుపల్లి టికెట్ బొత్సకే ఇచ్చారు. అయితే లాస్ట్ మినిట్లో బొత్స ఝాన్సీ ఆయన వైఫ్ని తీసుకెళ్లి వైజాగ్ ఎంపీగా నిలబెట్టారు. విజయనగరంలోనే కాదు ఉత్తరాంధ్రలో ఉన్న బొత్సకున్న పరిచయాలు ఝాన్సీకి ఎసెట్ అవుతాయని కూడా జగన్మోహన్ రెడ్డి లెక్కలు కట్టారు. ఎంవీవీని పక్కన పెట్టి మరీ బొత్స ఝాన్సీకి టికెట్ ఇచ్చిన. బట్ మొన్న ఉన్న కూటమి వేవ్లోని బొత్స సత్యనారాయణ తన భార్య సీటేగా తన సీటు కూడా కాపాడుకోలేకపోయారు. అయితే ఎప్పుడు కూడా ఒక ముక్సూటిగా ఉన్నదిన్నట్టు మాట్లాడతారనే వ్యక్తిత్వం ఉంది బొత్స సత్యనారాయణకు. ఎన్నోసార్లు ప్రభుత్వం తరపున తాను మంత్రిగా ఉన్న సమయంలో సజ్జల లాంటి వాళ్ళు మంత్రి పదవులను కూడా మ్యానిపులేట్ చేసిన తీరు కానీ చాలాసార్లు ఆయన బయటకే మాట్లాడుతూ వచ్చారు ఓపెన్గా. ఇక మొన్న పార్టీ ఓడిపోయిన పరిస్థితుల్లో కూడా మేము కొన్ని తప్పులు చేసాం, వాటిని సవరించుకుంటాం అంటూ కూడా ఆయన మాట్లాడటం జరిగింది. ఇక చంద్రబాబు నాయుడు కొన్ని నిర్ణయాలు తీసుకుంటే వాటిని కూడా ఆయన వెల్కమ్ చేస్తూ కూడా మాట్లాడారు కూడా బొత్స సత్యనారాయణ. సో అలాంటి బొత్స సత్యనారాయణ గత కొన్ని రోజులుగా ఆయనతో కాంగ్రెస్ అధిష్టానం టచ్లో ఉందన్న ప్రచారం వచ్చింది. రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు గతంలో ఆయనతో ఉన్న పరిచయాల దృష్టి ఆయనతో టచ్లోకి వచ్చారు. తిరిగి కాంగ్రెస్ నేతలు చాలామందిని వైఎస్ఆర్సీపీ వైపు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోందని చర్చ ఉంది. సో ఈ క్రమంలోనే బొత్స సత్యనారాయణతో షర్మిల కేవీపీ లాంటి వాళ్ళు కూడా టచ్లోకి వచ్చారన్న కొన్ని లీక్లు వచ్చాయి. అయితే జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ ఖాతాలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో, మొన్న లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఆ పార్టీ ఖాతాలోకి వచ్చిన ఏకైక ఎమ్మెల్సీ సీట్ని బొత్స సత్యనారాయణ కేటాయించారు. చాలామంది అసలు వైజాగ్ బొత్సకు సంబంధం లేకపోయినా చాలామంది నేతలు రేస్లో ఉన్నా, చాలామంది నేతలు అసంతృప్తిలో ఉన్నా జగన్మోహన్ రెడ్డి బొత్స సత్యనారాయణకు ఆ టికెట్ ఇవ్వడం జరిగింది.
దెన్ అటు టీడీపీ జనసేన కూడా అభ్యర్థిని పెట్టలేదు. కేవలం బొత్స సత్యనారాయణని అలాగే ఆ స్థాయిలో అభ్యర్థిని పెట్టినా బొత్స ఓడిపోయిన వాళ్ళు క్యాంప్ పాలిటిక్స్ చేసినా, బట్ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ అందుకు ముందుకు రాలేదు. బట్ పవన్ కళ్యాణే అభ్యర్థిని పెట్టకుండా అందరినీ కన్విన్స్ చేశాడని చర్చ ఉంది. బొత్స జనసేనలోకి కూడా టచ్లోకి వచ్చారు అనే ప్రచారం కూడా ఉంది, పాప ఆయన ఖండిస్తున్నప్పటికీ కూడా. ఇక ఈరోజు చూసినట్లయితే బొత్స సత్యనారాయణ కీలకమయ్యారు, ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎంపికయ్యారు ఆయన ఇండిపెండెంట్ నుంచి ఉన్నా కూడా. సో ఈ రోజున్న పరిస్థితుల్లో బొత్స సత్యనారాయణ కీలకమైన పదవి అయితే వచ్చింది, పార్టీ ప్రతిపక్షంలోకి వెళ్ళింది, అండ్ దెన్ ఈరోజు ఆ పదవి అయితే వచ్చింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఇప్పటికే ఆల్రెడీ దాదాపు 38 పైగా ఎమ్మెల్సీలు ఉన్నారు వైఎస్ఆర్సీపీకి పెద్దల సభలో. ఇక లేళ్ల అప్పిరెడ్డికి ఇటీవలే జగన్మోహన్ రెడ్డి ఏదైతే కౌన్సిల్లో ప్రతిపక్ష నేత పదవి ఇచ్చారు, అంటే గతంలో దాడి వీరభద్రరావు లాంటి వాళ్ళు చేశారు అప్పట్లో ఈ పదవి, ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆ పదవి ఇచ్చిన తర్వాత అటు సీఎం కంటే ప్రతిపక్ష నాయకుడి కంటే ఎక్కువ హోదా ఉంటుంది. ఈ ప్రతిపక్ష నేత ఎవరైతే ఉంటారో, చంద్రబాబు నాయుడు యాక్చువల్గా అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ అప్పుడు పార్టీ తరఫున, ఎల్పీ లీడర్, అండ్ దెన్ ఇక్కడ చూస్తే కౌన్సిల్లో ఆయన ఫ్లోర్ లీడర్గా ఉండేవాళ్ళు. సో బట్ పెద్దల సభ కాబట్టి సీనియారిటీ కౌన్సిల్లో పెద్దల సభలో ఉన్న ఫ్లోర్ లీడర్కి ఎక్కువ ప్రయారిటీ ఉండేది. సో ఆ స్థాయిలో ఇద్దరు క్యాన్వేలు ఒకేసారి వెళ్ళాలి అంటే చంద్రబాబు నాయుడు సీఆర్పీఎఫ్ ప్రొటెక్టీ అయినా జెడ్ ప్లస్ సెక్యూరిటీ అయినా, బట్ ముందు రెండు బేరీ చేసుకుంటే ముందుగా ఏదైతే పెద్దల సభలో ప్రతిపక్ష నేత ఫ్లోర్ లీడర్గా ఉన్న ప్రతిపక్ష నేత దాడి వీరభద్రరావు క్యాన్వే ముందు వెళ్ళాల్సి ఉంటుంది. అలా ఆ స్థాయిలో ఒక అది పదవి, ఒక రెప్యూటెడ్ పొజిషన్ ఉన్న పదవి అన్నమాట ప్రతిపక్ష నేత అసెంబ్లీలో ఏదైతే పెద్దల సభలో ఫ్లోర్ లీడర్ అనేది. ఈరోజు ఆ సభలో లేళ్ల అప్పిరెడ్డి ఉన్నారు. అయితే ఇప్పుడు బొత్స ఎమ్మెల్సీ అయ్యారు. ఈరోజు బొత్స చాలా సీనియర్ లేళ్ల అప్పిరెడ్డితో పోలిస్తే, లేళ్ల అప్పిరెడ్డి చాలా జూనియర్ రాజకీయాలకు. అదే బొత్స లాంటి వాడు ఆల్రెడీ కౌన్సిల్లో ఉన్నప్పుడు లేళ్ల అప్పిరెడ్డికి ఫ్లోర్ లీడర్ పదవి ఉంటుందా ఉండదా అన్న చర్చ కూడా హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. ఎందుకంటే లేళ్ల అప్పిరెడ్డికి ఆ పదవి ఉంటే ఇటు బొత్స లాంటి వాళ్ళు ఇగో కేళ్ళే అవకాశం ఉంటుంది, ఇగో ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. బొత్స లాంటి సీనియర్ని అక్కడ పెట్టి ఈయనకి అంత పెద్ద పదవి ఇస్తే అది పార్టీని కూడా బొత్స లాంటి వాళ్ళని కూడా అసంతృప్తికి గురి చేసే అవకాశం ఉంటుంది. మరి అలా అనుకోని ఈరోజు లేళ్ల అప్పిరెడ్డిని పక్కన పెట్టి ఆ పదవి తీసి కనుక బొత్స సత్యనారాయణకి ఇచ్చినట్లయితే, ఎప్పటి నుంచో పార్టీకి లాయల్గా ఉన్న లేళ్ల అప్పిరెడ్డి వర్గం కానీ ఆయన కానీ అసంతృప్తికి లోనయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్టయితే తయారైంది. సో ఈ క్రమంలోనే బట్ సీనియారిటీ దృష్ట్యా కానీ మిగతా విషయాల్లో కానీ ఏదైతే కౌన్సిల్లో ఫ్లోర్ లీడర్ పదవి మాత్రం బొత్సకే ఇవ్వాల్సిందే అని కూడా కొంతమంది పార్టీలో పట్టుబడుతూ ఉన్నారు. మరి లెట్స్ సీ. మరి అందుకే ఈ క్రమంలోనే అప్పిరెడ్డి వర్సెస్ బొత్స సత్యనారాయణ అన్నట్టుగా వైఎస్ఆర్సీపీ పెద్దల సభలో వైఎస్ఆర్సీపీ లీడర్ల వ్యవహారం అయితే మారింది. అయితే ఇప్పుడు బొత్స ఎమ్మెల్సీ అయ్యారు. ఈరోజు బొత్స చాలా సీనియర్ లేళ్ల అప్పిరెడ్డితో పోలిస్తే, లేళ్ల అప్పిరెడ్డి చాలా జూనియర్ రాజకీయాలకు. అదే బొత్స లాంటి వాడు ఆల్రెడీ కౌన్సిల్లో ఉన్నప్పుడు లేళ్ల అప్పిరెడ్డికి ఫ్లోర్ లీడర్ పదవి ఉంటుందా ఉండదా అన్న చర్చ కూడా హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. ఎందుకంటే లేళ్ల అప్పిరెడ్డికి ఆ పదవి ఉంటే ఇటు బొత్స లాంటి వాళ్ళు ఇగో కేళ్ళే అవకాశం ఉంటుంది, ఇగో ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. బొత్స లాంటి సీనియర్ని అక్కడ పెట్టి ఈయనకి అంత పెద్ద పదవి ఇస్తే అది పార్టీని కూడా బొత్స లాంటి వాళ్ళని కూడా అసంతృప్తికి గురి చేసే అవకాశం ఉంటుంది. మరి అలా అనుకోని ఈరోజు లేళ్ల అప్పిరెడ్డిని పక్కన పెట్టి ఆ పదవి తీసి కనుక బొత్స సత్యనారాయణకి ఇచ్చినట్లయితే, ఎప్పటి నుంచో పార్టీకి లాయల్గా ఉన్న లేళ్ల అప్పిరెడ్డి వర్గం కానీ ఆయన కానీ అసంతృప్తికి లోనయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్టయితే తయారైంది. సో ఈ క్రమంలోనే బట్ సీనియారిటీ దృష్ట్యా కానీ మిగతా విషయాల్లో కానీ ఏదైతే కౌన్సిల్లో ఫ్లోర్ లీడర్ పదవి మాత్రం బొత్సకే ఇవ్వాల్సిందే అని కూడా కొంతమంది పార్టీలో పట్టుబడుతూ ఉన్నారు. మరి లెట్స్ సీ. మరి అందుకే ఈ క్రమంలోనే అప్పిరెడ్డి వర్సెస్ బొత్స సత్యనారాయణ అన్నట్టుగా వైఎస్ఆర్సీపీ పెద్దల సభలో వైఎస్ఆర్సీపీ లీడర్ల వ్యవహారం అయితే మారింది. మరి జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో అల్టిమేట్గా ఎవరి వైపు నిలబడతారన్నది ఒక ఆయనకు ఒక కత్తి మీద సాములాగా మారింది అనుకోవాలి. మరి లెట్స్ సీ జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరి విషయంలో లాయల్టీ వైపు మొగ్గుతాడా లేకుంటే సీనియారిటీ వైపు మొగ్గుతారా అన్నది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ 24 తెలుగు.